మెదక్ జిల్లా రామయ్యంపేటలో తల్లి కొడుకు ఆత్మహత్యకు కారకులైన వ్యక్తులను అరెస్టు చేయాలంటూ బీజేపీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ ఎస్ మల్లారెడ్డి, జిల్లా నాయకులు గడ్డం శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నందు జనార్దన్ రెడ్డిలు మాట్లాడుతూ తీవ్రమైన క్షోభను అనుభవించి ఆత్మహత్య చేసుకుని 2 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు 7 నిందితులను అరెస్టు చేయకుండా విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. దీనికి స్థానిక ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, హరీష్ రావులు బాధ్యత వహించారు. बीजेपी जिला अध्यक्षुलु गड्डम श्रीनिवास, राष्ट्र नायकुलु डाक्टर मल्लारेड्डी, नंदु जनार्दन रेड्डी, जिला प्रधान कार्यदर्शी सुधाकर रेड्डी, मंडल अध्यक्षुलु शिवरामुलु, पट्टण अध्यक्षुलु शंकर गौड्, श्रीनिवास, नरेंदर स्वामी तदितरुलु पाल्गोन्नारु. నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించింది. గత అనేక రోజులుగా వీడియో రికార్డులో వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్, అదేవిధంగా మార్కెట్ యార్డ్ చైర్మన్తో పాటుగా వాళ్ళ యొక్క అంచనల మీద వాళ్ళని ఏ విధంగా వేధించింది, ఇబ్బంది పెట్టింది అనేక విషయాలు వెలుగులోకి తెచ్చి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినప్పటికీ ఎలాంటి చర్య తీసుకోకుండా ఇవాళ 2 ప్రాణాలు కోల్పోవడం అనేది జరిగింది. 2 ప్రాణాలు పోయినప్పటికీ మరి 2 రోజులు 3 రోజులు రావస్తున్నప్పటికీ ఇంతవరకు 7 వ్యక్తుల మీద FIR నమోదైనప్పటికీ ఒక్కరిని కూడా అరెస్టు చేయకపోవడం అనేది చాలా శోచనీయమైన విషయం. వారి మీద విశ్వాసం కలగాలంటే, పోలీస్ వ్యవస్థ మీద, ప్రభుత్వం మీద విశ్వాసం కలగాలంటే వారిని అరెస్ట్ చేయడమే కాదు ముందస్తు బెయిల్ పోయేటటువంటి అవకాశం ఉంది. గంగం సంతోష్ మరియు వారి తల్లిగారి ఆత్మహత్య సంఘటన విషయంలో రామాయణపేటలో బీజేపీ పార్టీ తరఫున నిజం తెలియడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ వస్తున్నాం. అన్నటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఇంట్రాగేషన్ పేరిట కాలయాపన చేస్తుంది, కానీ ఇంతవరకు వారిని పట్టుకోలేదు, అరెస్ట్ చేయలేదు. ఈ విషయంలో ప్రభుత్వం పైన మరింత ఒత్తిడి తెచ్చి వెంటనే బాధ్యుల్ని అరెస్ట్ చేయాలని చెప్పేసి చెప్పడానికి నేడు ఇక్కడికి భారతీయ జనతా పార్టీ రాజు ఇక్కడికి రావడం జరిగింది. శ్రీ 2 రోజులుగా రామాయణపేటలో జరుగుతున్నటువంటి విషయం రాష్ట్ర వ్యాప్తంగా, అదేవిధంగా దేశంలో కూడా సంచలనాన్ని సృష్టించినటువంటి వార్త. ఇది బాధాకరం, ఎందుకంటే సంతోషంతో పాటు సంతోష్ యొక్క తల్లి కూడా మరణించడం అది అందరినీ కలిచివేసింది. ఈ పార్టీ మీద, ఈ ప్రభుత్వం మీద మాకు నమ్మకం లేదు, మీకు చాత కాదు, మీరు ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తారు, కాబట్టి దీన్ని సిబిఐ ఎంక్వైరీకి రాయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.